హిందూ పుణ్యక్షేత్రాలు, ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పర్వతమలై మల్లికార్జున ఆలయం గురించి తెలియచేస్తున్నాము. శివుని నివాసాలైన హిమాలయ పర్వతశ్రేణిలోని కైలాసపర్వతం మరియు తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై మనదేశంలో భక్తులు గిరిప్రదక్షిణలు చేసి శివుని అనుగ్రహాన్ని కోరుకునే పుణ్యక్షేత్రాలు. మల్లికార్జున స్వామిలింగ రూపంలో దర్శనమిచ్చే తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాలో పర్వతమలై క్షేత్రం కూడా ఆ క్షేత్రముల వలె గిరిప్రదక్షిణకు విశిష్టమైనది. ధ్యానం కోసం సిద్ధులు ఏర్పాటు చేసుకున్న పవిత్ర ప్రదేశాలలో పార్వతమలై శివుని ఆలయం ఒకటి. ఆలయంలో శివుడు మల్లికార్జున రూపంలో భార్య పార్వతీదేవితో పూజింపబడుచున్నారు. ఆలయం గురించి జనబాహుళ్యానికి చాలా అరుదుగా తెలుసు మరియు మల్లికార్జునుడి దర్శనం కోసం చాలా కష్టమైన పర్వతారోహణ అవసరం. శ్రీశైలలో వలె పర్వతామమలై శివలింగాన్ని మల్లికార్జునుడని అమ్మవారిని భ్రమరాంబికాదేవి అని పిలుచుట విశేషం. పర్వతమలై తూర్పుకనుమల్లో తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా పోలూరు, తెన్మడిమంగళం, కడలాడి గ్రామాలకు సమీపంలో ఉన్న కొండ. సముద్రమట్టం నుండి సుమారు 3500 అడుగుల ఎత్తులోనున్న కొండల అగ్రభాగమున శివాలయం మరియు విఠోబాస్వామి సమాధి ఉన్నాయి. ఆలయానికి తలుపులు లేకపోవుట మరియు అన్ని సమయాల్లో తెరువబడి ఉండుట బట్టి ఈ ప్రదేశంలో ప్రబలమైన దైవశక్తి ఉన్నదని గ్రహించవచ్చును. పర్వతమలై కొండనందు అద్భుతశక్తులు దాగియున్నాయని చెబుతారు. స్థానికులు మరియు యాత్రికులు కొండ చుట్టుపక్కల సజీవ సిద్ధులు ఉన్నారని నమ్ముతారు. పర్వతమలై పర్వతం తిరువన్నామలై నుండి 35 కిలోమీటర్లు, పోలూరు నుండి 22 కిలోమీటర్లు, ఆరణి నుండి 50 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. ఈ 3 పట్టణముల నుండి పర్వతామలై చేరుకోడానికి బస్సు సౌకర్యమున్నది. ఈ పట్టణాల్లో రాత్రి బస్సుకు వసతి సౌకర్యం లభ్యం. పర్వతమలై చెన్నై నుండి సుమారు 200 కిలోమీటర్లు దూరంలో ఉంది. కావున విమాన ప్రయాణం చేయువారు చెన్నై వరకు విమానంలోనూ, అచ్చటి నుండి టాక్సీలోనూ పర్వతమలై సమీప పట్టణం చేరుకుని అచ్చట బస చేయవచ్చు. తిరువన్నామలైకి సమీపంలో ఉండుటవల్ల తిరువన్నామలై దర్శించినప్పుడు భక్తులు వారికి గల ఆసక్తి, శారీరక దృఢత్వం అనుసరించి ఈయాలయ దర్శనం చేయవచ్చు. పర్వతమలై కొండపై భాగం సుమారు 6 కిలోమీటర్లు. కొండపైకి చేరుకోవడానికి యాత్రికులు వారి శరీరదారుఢ్యం, వయస్సు మరియు ఆరోగ్య స్థితిని బట్టి ప్రయాణించవలసి ఉంటుంది. పైకి చేరుకోవడానికి సుమారు 6 గంటలు పడుతుంది. మల్లికార్జున స్వామి దర్శనం పట్ల పట్టుదల కొండెక్కడానికి ఉత్సాహం నింపుతుంది. కొండ ఎక్కడం భక్తుల శారీరక, మానసిక శక్తికి పరీక్ష. పర్వతమలైకొండ మెట్లు, బండరాళ్లు కలిగి పర్వతారోహకులకు మాత్రం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మార్గమంతా అనేక చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. కొండపై ఆలయ విస్తీర్ణం పరిమితం కాబట్టి అవసరమైన పూజా సామగ్రిని తీసుకెళ్లాలి. కొండలో చాలా భాగం నెట్వర్క్ పరిధిలో ఉంటుంది. యాత్ర చేసేవారు నడక ద్వారా కొండపైకి చేరు యాత్రికులు తెన్మడి మంగళం మార్గం ద్వారా చేరతారు. పర్వతారోహణపై ఆసక్తికలవారు కఠినమైన కదలడి మార్గం ఎంచుకుంటారు. 2 మార్గాలు మధ్యలో కలిసి కొండపై ఉన్న ఆలయానికి దారితీస్తాయి. కాలినడకన ఆలయానికి చేరుకోవాలి అనుకునే యాత్రికులు ముందుగా తెలియజేయడం ద్వారా పర్వతమలై దిగువన ఉన్న ఆశ్రమంలో వసతి పొందుటతో పాటు కొండపైకి చేరుకోవడానికి మార్గం తెలుసుకోవచ్చు. పర్వతమలై ప్రసిద్ధమైన ఔషధ మూలికలుకల ప్రదేశం. భక్తులు ఓం నమః శివాయ మంత్రాన్ని పఠిస్తూ పార్వతీదేవిని స్మరిస్తూ ఒక్కోమెట్టు ఎక్కుతూ కొండను అధిరోహిస్తారు. ఆలయాన్ని దర్శించే భక్తులు జీవితంలోని దుఃఖాల నుండి స్వామి విముక్తి ప్రసాదిస్తాడని మరియు సన్మార్గ ఆచరణకు మార్గం చూపుతాడని నమ్ముతారు. ఆస్తి, ధన, ప్రేమ, వివాహ, కుటుంబ సమస్యలు మరియు విద్యా సమస్యలు ఉన్న భక్తులు శివునిపై అత్యంత భక్తితో ఆలయం దర్శించడం ద్వారా పరిష్కారం పొందుతారు. మల్లికార్జునుడు మరియు అదృశ్యరూపులైన సిద్ధులు భక్తులకు ఉజ్వల భవిష్యత్తు సాధించు మార్గాన్ని నిర్దేశించి ఆశీర్వదిస్తారని కథనం. పాదరక్షలు లేకుండా చెప్పులు లేని కాళ్లపైకి ఎక్కితే అధిక ఫలం పొందవచ్చు. కానీ ఇది చాలా కష్టమైన పని. ఇతర ఆలయాల్లో వలే కాక ఈ ఆలయంలో శివునికి భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు. జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు వారు లింగరూపంలో ఉన్న కొండను చూచి మల్లికార్జున దర్శించడానికి కొండపై అడుగు పెట్టకుండా గిరిప్రదక్షిణ చేశారని కథనం. శ్రీరమణ మహర్షి జ్ఞానదృష్టి ద్వారా కొండశక్తిని కనుగొని తిరువన్నామలై మరియు పర్వతమలై పరిసరాల్లో నివసించువారు ధన్యులని చెప్పారని తెలుస్తున్నది. కొండపైకి ఎక్కి మల్లికార్జునుని దర్శించ శక్తిలేని యాత్రికులు తమిళమాసం మర్గజి మొదటిరోజు మరియు పౌర్ణమి రోజులలో కొండ చుట్టూ గిరివలయ ప్రదక్షిణ చేస్తారు. 48 పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో పర్వతమలైని దర్శించే భక్తులు కైలాసపర్వతంపై శివుని దర్శనం పొందడంతో సమానమైన ఫలం పొందుతారని తెలుపబడింది.
పర్వతమలై గిరివలయం మార్గం దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది మరియు గిరివలయ ప్రదక్షిణ చేయడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కొండ ప్రదక్షిణ మార్గం తెన్మడిమంగళం నుండి ప్రారంభమై అడవి జంతువులున్న కొండలు, అడవుల ద్వారా సాగుతుంది. ప్రదక్షిణలో వచ్చు మూలికల గాలి ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. పర్వతమలై పర్వతానికి ప్రదక్షిణలు చేసే యాత్రికులకు తిరువన్నామలై, పోలూరు మరియు అరణి వంటి సమీప పట్టణాలలో వసతి అందుబాటులో ఉంది. ఆ రోజు బస చేయడానికి మరుసటిరోజు కొండెక్కి మల్లికార్జునుడిని దర్శించుకోవడం లేదా పర్వతమలై పర్వతానికి ప్రదక్షిణ చేయడం ద్వారా మరుసటి రోజు కష్టపడి పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి బస అనువైనది. మార్గశిర శుద్ధపాడ్యమి రోజు ప్రారంభమయ్యే ప్రధానగిరి ప్రదక్షిణయందు లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు. అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో కూడా మల్లికార్జున రూపుడైన పరమశివుని ఆశీస్సులు పొందేందుకు వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణం రోజున భక్తులకు ఉచిత భోజనం అందజేస్తారు. త్రేతాయుగంలో ఆంజనేయుడు లక్ష్మణుడు మూర్చి నుండి కోలుకోవడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు, సంజీవని పర్వతం యొక్క ఒక భాగం కిందపడిందని మరియు పర్వతమలై అని పిలువబడిందని నమ్ముతారు. ఈ కొండ సంజీవని పర్వతంలో ఒక భాగం కాబట్టి ఔషధ మూలికలు ఉన్నాయని నమ్ముతారు. అరుదైన ఇచ్చటి ఔషధ మూలికలు హిమాలయ శ్రేణులలో మాత్రమే కనిపిస్తాయి అన్నవాదన ఈ విషయం ధృవపరుస్తుంది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నందున్న అర్ధగిరి క్షేత్రం గురించి తెలుపవలసి ఉన్నది. జాంబవంతుని ఆదేశం ప్రకారము ఆంజనేయుడు హిమాలయ పర్వతములండలి ద్రోణగిరి పర్వతం చేరి ఔషధముక్కలందు సంజీవని తెలుసుకోవడం కష్టమై పర్వతమునే పెకలించి లంకకు తీసుకువచ్చేటప్పుడు శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటి సమయం ఆగుటవలన తమకు హానిచేయుటకు రాక్షసులు పర్వతము తెస్తున్నారని భావించి హనుమంతునిపై బాణం వేయగా అది పర్వతానికి తగిలి సగభాగం భూమిపై పడింది. పడిపోయిన పర్వతభాగాన్ని అరకొండ లేదా అర్ధగిరి అని మరియు గ్రామాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. రెండు క్షేత్రాలు ఉత్తరాన హిమాలయముల నుండి దక్షిణాన రామేశ్వరం మార్గంలోనే ఉన్నవి కనుక ఆంజనేయుడు ఆకాశమార్గమున పయనించాడు కాబట్టి రెండు క్షేత్రాలలో పర్వతభాగములు పడే అవకాశమున్నది. మూలికల నుండి వచ్చే గాలి మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మంచిది. పర్వతమలైలో రాత్రిపూట గడిపే భక్తులు అమావాస్య రోజున చీకటిలో దివ్యమైన ప్రకాశం తమ ముందు అద్భుతంగా కనిపించిందని మరియు అది తమ జీవితనుభవం అని చెబుతారు. కర్పూరం మరియు పూలవాసనలు గంటలమ్రోత సిద్ధులు చేయుపూజలకు సంకేతాలని నమ్ముతారు. పర్వతమలై కొండ ఎక్కేటప్పుడు భక్తులకు ఎలాంటి హానికరమైన సంఘటనలు జరగలేదని చెబుతారు. నగరాలు మరియు పట్టణాల నుండి పర్వతమలై యాత్రికులకు రాత్రివసలో వికసించే అరుదైన పూలవాసన ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. 100కు పైగా ఔషధ మూలికలున్న పర్వతమలైని కొద్దికాలం ప్రతిరోజూ సందర్శించడం వల్ల కొండపైయున్న మూలికల ప్రభావం వల్ల వ్యాధులు, ఒత్తిడి, ఆందోళన మరియు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పర్వతారోహణ కానీ గిరిప్రదక్షిణ కానీ చేయదలచిన యాత్రికులు వారితో త్రాగునీరు, ఫలహారాలు, అవసరమైన పూజా సామాగ్రి, టార్చ్ లైటు మరియు రాత్రిబసకు ఇతర అవసరమైన మందులు తీసుకు వెళ్లవలసి ఉంటుంది. పర్వతమలై కొండలను చేరుకోనే మార్గంలో హనుమంతుడు, వినాయకుడు, అమ్మవారితో పాటు సప్తమునీశ్వర మరియు వనదుర్గ దేవత ఆలయాలు ఉన్నాయి. మల్లికార్జున దర్శనం భక్తితోనే సుసాధ్యం. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. సెలవు.